ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकारणोद्भवां पाण्ड्ये विश्वम्भराङ्गूदां वन्दे श्रीरङ्गनायकीं। ओम अस्मद्गुरुभ्यो नमः। नेटि पासरं आलिमळैकन्न नालुगव पासरं। నేటి పాసనంలో గోదాదేవి పద్మనాభన్ అని భగవన్నామంతో స్వామిని స్తుతిస్తున్నది. అర్చావతార వైభవం తెలిపే పాసనం ఇది. భగవత్ శరణాగతి చేసే ఈ వ్రతం ఆచరిస్తే భగవత్ సమృద్ధి ఐహిక సంపదలు లభిస్తాయి అని ఫలశ్రుతి చేసింది ఆండాళ్ తల్లి గత పాసనంలో. ఆయా సంపదల అభివృద్ధి కలగాలంటే, అంటే వర్ష సమృద్ధి పంటలు కలగాలంటే ఆయా దేవతలు అంటే ప్రకృతిని సమతులంగా ఉంచి రక్షించాలి, చేతనులకు కావలసింది ఇయ్యాలి. ఆ రక్షణ బాధ్యతను ఆయా దేవతలను సృష్టి చేసి అప్పగించింది పరంధాముడే. కనుక వారందరూ కూడా స్వామి ఆజ్ఞలకు లోబడే ఉంటారు. భగవద్ అనుగ్రహం కోసం, భగవత్ ప్రాప్తి కోసం చేసే ప్రపత్తికి వారు ఎప్పుడూ ఉపకరిస్తారు. ద్రవంతి దైత్యాః ప్రణమంతి దేవతాః నశ్యంతి రక్షాంసి అపయాంతి చారయః యత్ కీర్తనాత్ అని పరమపురుషుడైన భగవన్నామకీర్తనం చేస్తే దైత్యులు పారిపోతారు, దేవతలు నమస్కరిస్తారు, రాక్షసులు నశిస్తారు, శత్రువులు తొలగిపోతారు అని భగవన్నామకీర్తన యొక్క వైభవాన్ని తెలుపుతారు. భగవత్ సంశ్లేషం కోసం భగవన్నామకీర్తనం చేస్తూ భగవద్గుణానుభవంలో అవగాహనం పొందే ఈ వ్రతానికి పర్జన్య దేవుణ్ణి వర్షాన్ని కురిపించమని చెబుతున్నది ఆండాళ్ తల్లి పాసరంలో. వర్షం కురిపించమని వరుణదేవుణ్ణి ఆజ్ఞాపించే పాసరం ఇది అని మన పెద్దలు చెప్తారు. సకల దేవతల్లోనూ స్వామిని దర్శించే అద్భుత తత్వం ఈ పాసరంలో ఆవిష్కరించబడింది. సాధారణంగా మనం లోకంలో చూస్తుంటాం, ఇది కూడదు అన్నదాన్ని ఎందుకు కూడదు అని ప్రశ్నించే ధోరణి ఉంటుంది. శాస్త్రం, వేద పఠనాన్ని, సంధ్యావందనాది కొన్ని క్రియలను కేవలం బ్రాహ్మణులకే, ఉపనీతులకే విధించింది. ఆ విధంగా సూర్యవరుణేంద్రాది దేవతలను ప్రార్థన చేయడం వారి కర్తవ్యం. అయితే భగవత్ప్రాప్తిని కోరుకునే అర్హత చేతనులందరికీ ఉంటుంది. ఆ యోగ్యత కేవలం ప్రపత్తి మార్గం వలనే లభిస్తుంది. అందుకే ఆండాళ్ తల్లి వేదమంత్రార్థపూర్ణమైన తిరుప్పావై పాటలను అందరూ అనుసంధించుకునేలాగా, భగవద్ అనుగ్రహానికి సాధనం అయ్యేలాగా ఆ అమ్మ అనుగ్రహించింది. తాను స్త్రీ అయి వేదసారభూతముకు సాధనా మార్గాన్ని మనకు ఉపదేశించింది. పారాయణ యోగ్యంగా మనకు తిరుప్పావైన అందించింది. సూర్య వరుణ వాయుదేవతలను ప్రార్థించే విధి ఉపనీత బ్రాహ్మణులు చేసే సంధ్యావందనాదులలో ఉంటుంది. అది వారి కర్తవ్యము అని పెద్దలు చెప్తారు. ఆ సారాన్నే మనకు మేఘాన్ని ప్రార్థిస్తూ తెలియజేస్తున్నది ఆండాళ్ తల్లి ఈ పాసరంలో. భగవంతుని దివ్యమంగళ స్వరూప వర్ణాన్ని, స్వామి ధరించే శంఖాన్ని, చక్రాన్ని, శార్ంగ్యాన్ని దర్శింపచేస్తూ మేఘాన్ని వర్ష సమృద్ధిని కలిగింపచేయమంటూ ఈ పాసరంలో తెలుపుతుంది గోదాదేవి. ముందుగా పాసరం అర్థం భావాన్ని పుస్తకం ఆధారంగా అనుసంధానం చేసుకుందాం. ఆలిమళై కన్నా ఒండ్రు నీకై కరవేల్ ఆడియుల్ పుక్కు ముగుందు ఆర్తేరి ఊళి ముదల్వనుర్వం పోల్ మెయ్ కరుతో పాళియంతోళుడై పద్మనాభన్ కైల్ ఆళిపోల్ మిన్రివలెంబులి పోల్ నిందిరి నిందో తళాదిశారంగముదయత్త చరమళై పోల్ వాళ ఉలగి నిల్పెయ్దిడాయి నాంగళం మార్గళి నీరాడ మగిడిందేలో నింబావాయ్. ఆళిమళై మండల వర్షాన్ని కురిపించే కన్నా నిర్వాహకుడా నీ నీవుకై నీ దాతృత్వంతో ఒండ్రు కింతయును కరవేల్ దాచకము ఆళి సముద్రం యొక్క ఊళ్ళు
పుక్కు లోపల ప్రవేశించి ముగుందకుడు నీటిని అంతను బాగుగా తాగి ఆర్తూ పెద్దగా గర్జన ఉనరించి ఏరి ఆకాశావకాశమునంతను ఆక్రమించి ఊళి కాలము మొదలగు సమస్త వస్తువులకును ముదల్వన్ కారణభూతుడైన శ్రీఅప్పతి యొక్క ఉర్వంబోల్ శరీరము వలె మెయి శరీరమును కరత్తు నల్లగా చేసుకుని బాలి విశాలమైన సుందరమైన పద్మనాభ నారాయణుని యొక్క కేయిల్ చేతిలో నున్న అలిపోల్ చక్రము వలె మిన్రి ప్రకాశించి వలుంబిరిబోల్ ఎడమ చేతిలో ఉన్న దక్షిణావర్త శంఖము వలె నిన్రు స్థిరముగా నిలిచి అతిరిందు ధ్వనించి షార్ంగన్ ధనస్సు నుండి ఉదయిత్త బయలుదేరిన శరవళైపోల్ బాణవర్షము వలె ఉలగిని లోకములందున్నవారు వాళ సుఖించినట్లుగా నాంగళం మేమున్ను మగిలిందు సంతోషించి మార్కళిని నాడి మా వ్రతమునకు అంగమైన స్నానాన్నాచరించి తాళాదే ఆలసించక పెయిదిడాయి వర్షింపుము. ఓ వర్షాధిదేవత అయినటువంటి పర్జన్యదేవ, నీవు నీకు సహజమైన జలప్రదానాన్ని కొంచెం కూడా దాచుకోకుండా సంకోచించకుండా నీవు సముద్రం లోపలి భాగంలో ప్రవేశించి అందులో నీటిని కడుపారుగా తాగి త్రేయించి ఆకాశంపైకెక్కి దానంతా కూడా వ్యాపించి కాలము మొదలైన సమస్త పదార్థాలను సృష్టించేవాడైన శ్రీమన్నారాయణు యొక్క శరీరములాగా నీ శరీరాన్ని కూడా నీలవర్ణంలో చేసుకుని విశాలమైన సుందరమైన భుజములు కలిగిన శ్రీమన్నారాయణుని యొక్క లేక పద్మనాభుని యొక్క గుడి చేతిలో ఉన్నటువంటి చక్రంలాగా మెరిసి ఆయన ఎడమ చేతిలో ఉన్నటువంటి శంఖంలాగా స్థిరంగా ఉండి గర్జించి అతని ధనస్సు నుండి వెలువడే బాణపరంపరల్లాగా వర్షధారలను కురిపించు. లోకులందరూ సుఖించేటట్లుగా మేము కూడా మా వ్రతానికి అంగమైనటువంటి మార్గళి స్నానాన్ని ఆనందంతో కొనసాగించేటట్లుగా ఇంకా ఆలస్యం చేయకుండా వర్షాన్ని కురిపించు అని భావం. ఔదార్యంలో భగవంతుని పోలి ఎడతెరిపి లేకుండా మండల వర్షాన్ని సర్వత్రా వ్యాపించేలా కురిపించు అని పర్జన్యదేవుడికి చెప్తున్నది గోదాదేవి. ఎంతో కఠినమైన సృష్టి లయలు అనే కార్యాలను బ్రహ్మరుద్ర యములకు అప్పగించి కరిగి కురిసే పని వరుణదేవుడికి ఇచ్చాడట పరమాత్ముడు. ఎందుకంటే ఔదార్యంతో కురవాలి కనుక. సముద్రం మధ్యకు వెళ్ళి లోతైన సమృద్ధి నీటిని గ్రోలి నిండుగా నింపుకొని సమస్త సృష్టికి కారణభూతుడైన సర్వేశ్వరునిలాగా ఆయన శరీరంలాగా నీలివర్ణంతో ప్రకాశించాలి అని పద్మనాభన్ అని భగవన్నామం చెప్పింది ఆండాళ్ తల్లి. అంటే పరవాసుదేవుడు దయాళువై ముద్దల అచేతనంగా పడి ఉన్న ఈ జీవాత్మ ప్రకృతులను చూసి సృష్టి చేశాడట. ముందుగా నాభిపద్మం నుండి బ్రహ్మను సృష్టించి సమిష్టి సృష్టిని అప్పగించాడట. అప్పుడు వాత్సల్య ప్రపూర్ణుడైనటువంటి ఆ స్వామి యొక్క మేని ఛాయ బహు సుందరమైనదట. ఆ విధంగా పద్మనాభుని యొక్క మేని ఛాయను భావిస్తూ పోలుస్తున్నది అని మన పెద్దలు వ్యాఖ్యానిస్తారు. భక్తులకు అభయమిచ్చేలా విశాలమైన బాహువులు భుజాలు కలిగినటువంటి స్వామి యొక్క కుడి చేతిలో ఉండే చక్రంలాగా స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం అన్నట్లుగా వేయి కాంతులు వెలిగేలాగా చక్రంలాగా మేఘాన్ని మెరవాలి అని చెప్తున్నది. ఆ పద్మనాభుని చేతిలో ఉండేటువంటి పాంచజన్య శంఖంలాగా ధ్వనించాలి. విష్ణోర్ ముఖోత్థానిల పూరితస్య ఎస్య ధ్వనిర్ దానవ దర్పహంత అని దానవుల గుండెలు అదిరేలాగా గర్వం అడిగేలాగా ఉండే విష్ణువు చేత ఊదబడే శంఖంలాగా గర్జించాలి అని మేఘాన్ని ఆదేశించింది. ఈశ్వరుని చేతిలోని ధనుస్సులాగా ఆ ధనుస్సు యొక్క శరపరంపరలాగా వర్షధారను కురిపించాలి అని అంటున్నది. అంటే కష్టం కలిగించేలా కాకుండా మగిలిందు అందరూ సంతోషించేలాగా మేము కూడా మార్గళి స్నానం ఆచరించేలాగా వర్షించు అని వర్షం యొక్క లక్షణాన్ని భగవత్ సంబంధ భావనతోని గోదాదేవి ఎంతో అద్భుతంగా మనకు అనుగ్రహించింది. గోదాదేవికి పడుకొని ఉండేటువంటి స్వామి యొక్క అర్చామూర్తి అంటే చాలా ప్రీతి అట. అందుకే రంగనాథుణ్ణి వరించింది అని పెద్దలు చెప్తారు. ఈ నమ్మాళ్ళవార్లు కూడా తిరువనంతపురంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మనాభ పెరుమాళ్లను ఎంతో హృదయంగా స్తుతిస్తారు. తిరువనంతపుర వైభవాన్ని వారు పాశ్రాల్లో వర్ణిస్తారు.
అట్లాగే ఆండాళ్ తల్లి అర్చామూర్తిగా అర్చావతారంగా శ్రీ పద్మనాభ స్వామిని ప్రార్థిస్తూ మనకు పద్మనాభన్ అని ఇందులో భగవన్నామం యొక్క వైభవాన్ని తెలియజేసింది. ఈ పాసంలోని స్వాపదేశార్థంగా పెద్దలు మనకు ఆచార్యులను గురించి తెలుపుతారు. ఆచార్యులు వేద వేదాంగాలనే లోతైన సముద్రంలోకి వెళ్ళి ఆ ఉప్పు నీటి లాంటి ఆ అర్థసూక్ష్మాలను గ్రోలి వారు ధరించి తిరిగి తీయని జలంలాగా మార్చి భగవన్నామ కీర్తనతో భగవత్తత్వ తేజంతో వెలిగి భగవద్గుణాలనే వర్షిస్తూ ఎడతెరిపి లేకుండా కురిపిస్తే తాము ఆ గుణానుభవ జలధారల్లో అవగాహనం పొంది తరిస్తాము, అదే నీరాడడం అని ఆండాళ్ళ తల్లి భావించినట్టుగా మన పెద్దలు వ్యాఖ్యానిస్తారు. ఆండాళ్ళ తల్లి అనుగ్రహంతో భగవంతుని యొక్క కృపాకటాక్షాలతో సకల దేవతలు మనపైన శుభదృష్టిని కలిగి సమస్త సంపదలు ప్రసాదించాలని ప్రార్థిద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. మాదృశా కించనత్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.